ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ షేర్ చేయండి. సో ఈరోజు అయితే చాలా మంది అపార్ట్మెంట్ టూర్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు కదా, అదైతే కొంచెం లేట్ అండి. మేబీ నెక్స్ట్ వీడియో ఇంకా కుదరకపోతే ఆ తర్వాత వచ్చే వీడియో పెట్టేస్తాను. బట్ ఈ లోపు అయితే మాత్రం మేము మా సతీష్ బర్త్డే రోజు ఎలా ఎంజాయ్ చేసాము, ఏం ఫుడ్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఈ రోజు వీడియోలో మీరు చూడొచ్చు. పలావ్ మంచి కలర్ వచ్చింది ఈరోజు కదా, నీళ్ళు కొద్దిగా ఎక్కువైనట్టుంది. ఓకే, బాగానే ఉన్నట్టు ఉంది. అంతే, అదేలే నేనైతే 1.5 కప్ వేస్తా ఒక్కొక్క దానికి. నైస్, బాగానే ఉంది. అయినా మెత్తగా ఉంటుంది, మంచిగా తినచ్చు. ఏమన్నా కావాలా నేను? ఎందుకంటే అంతేనా, అంత దీనిలోకి అంత ఏమి ఉండదు అనుకుంటున్నా. నీకు కావాలంటే చెప్పుకొస్తాయి. బాయ్, నిమ్మకాయ అయితే ఉంది ఇక్కడ. ఓకేనా? తీసుకో. నాకైది ఓకే, పెట్టుకో. ఇంకో ప్లేట్. మొన్న ఎవరో కమెంట్ చేశారు, అదేంటి సతీష్ అన్నంతా నాకు నాకు పెట్టే తర్వాత నువ్వు తింటావు అంట. నిజమా? వెళ్ళి నీళ్ళు ఆ సైడ్ కూడా ఉందంట బాబా. నిజంగా అట్లాంటివి ఏముంటావు అండి. జస్ట్ అంటే తను పెడతాడు కాబట్టి ముందు నాకు ఇస్తాడు అనమాట, అంతే. అంతేగాని ఫస్ట్ దివ్యాకి ఇద్దాం, తింటది ఇదంతా ఏముండదు అనమాట. హీఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్. ఇందులో ప్రాక్టికల్ ఏముంది రే? నీకు అట్లాంటివి ఏముండవు గబ్బా. కొంత అంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి, అబ్బాయిలకు కొంచెం తక్కువ ఉంటాయి. ఆనియన్ మాత్రం వేసుకోవాల్సిందే. యాక్చువల్ గా రైతా చేద్దాం అనుకున్నా, అంత పెరిగేం లేదు కదా. ఓకే నైస్. పద సరే తిందాం ఇంకా. సో ఈరోజు అయితే మేము ప్రాన్ పలావ్ చేసుకున్నాం అనమాట. ఈవినింగ్ బయటకు వెళ్దాం కదా అని చెప్పి ఇంక ఇప్పుడు అయితే సింపుల్ గానే చేశాను, ఇంకేం చేయలేదు. తీసుకురా అబ్బు. అన్నం పెడితే కూడా ఏంటి సడన్ గా హన్స్ బేబీ వచ్చాడు అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే వాళ్ళ నాన్న బర్త్డే బ్లాగ్ కదా, సో వాళ్ళ హన్స్ కూడా కొంచెం ఫ్రేమ్ లో ఉంటే బాగుంటది కదా అన్నట్లు ఇంక్లూడ్ చేశాయన్నమాట. అండ్ అది కాకుండా ఈ వీడియో నేను ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను, అంటే రీసెంట్ అదే, బట్ స్టిల్ ఒక 3-4 వీడియోస్ గా పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఏదో ఒకలాగా మర్చిపోవటం ఏదో ఒకటి జరిగిపోతా ఉందన్నమాట. సో ఈ రీసెంట్ వీడియోస్ లో హన్స్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. మా బుడ్డమ్మ చూసారా మా తాతయ్యని ఎంత మంచిగా చూసుకుంటున్నాడో. సో ఇట్లా రోజు చేస్తాడంట, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ అప్పుడు, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కూడా 6 అవ్వగానే మా అమ్మ కిచెన్లోకి వెళ్తుంది అంటే, కిచెన్లోకి వెళ్ళగానే వాడికి అర్థమైపోతుంది అంట ఓకే అని చెప్పి. సో అమ్మ ఏమైనా స్నాక్స్ తీసుకొని వస్తా ఉంటే హంచిగాడు వెళ్ళి స్టూల్ తీసుకొని వస్తాడంట. ఇప్పుడు ఇందాక కూడా చూసారు కదా వాడే తోసుకుంటూ వస్తున్నాడు. సో రోజు అట్లా చేస్తాడంట.
ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అందరూ చుట్టూ ఉన్నారు కదా, చుట్టూ ఉండి చెయ్యి చెయ్యి అంటున్నారు కాబట్టి చేయట్లేదు. ఇంకా కొంచెం ఆలోచించాడు కానీ నార్మల్గా అయితే రోజు వెంటనే చేస్తాడు. నేను వీడియో కాల్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చూపించారు అనమాట, మంచిగా ఏదైనా ఇమ్మంటే ఇస్తున్నాడు, కొంచెం పనులు కూడా చేస్తున్నాడు అప్పుడే మా బుడ్డమ్మ. అండ్ ఇంక ఇప్పుడు చూసారు కదా, ఈ మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు మా తాతయ్య దగ్గర. అసలు ఆ ఎక్స్ప్రెషన్ అయితే కిల్లింగ్ అనమాట. చూసారు ఎంత బాగా నవ్వుతున్నాడో బుడ్డమ్మ. అండ్ ఆ స్టూల్ తీసుకురావటమే కాకుండా ఇప్పుడు పెట్టించుకుంటున్నాడు కదా మామూలు ఉట్టి అన్నం పెట్టించుకుంటాడనమాట, ఒకటి రెండు ముద్దలు పెట్టించుకుంటాడంట. అది కూడా రోజు కామన్గా అవి మాత్రం పెట్టించుకుంటాడు తాతయ్య దగ్గర నుంచి. నాకైతే ఈ వీడియో చూసినప్పటి నుంచి అంటే భలే ముచ్చటేస్తూ ఉంటుందిలే. నేను దగ్గర దగ్గర ఒక ఎన్నిసార్లు చూసానో చెప్పక్కర్లేదు. అంటే మా తాతయ్యని మేము కూడా అంత మంచిగా చూసుకున్నామో లేదో, బట్ వాడు మాత్రం మంచిగా చేస్తున్నాడు కదా, సో ఏదో ముచ్చటేస్తుంది. అండ్ ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. ఏంటి దివ్య ఈరోజు పెద్దగా స్పెషల్స్ చూపించలేదు, సతీష్ బర్త్డే అంటే చాలా స్పెషల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, బట్ అన్నీ అయితే ఏం చేయలేదండి. మామూలుగా అయితే ముందే ప్లాన్లో ఉందన్నమాట ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి. మళ్ళీ ఇంకా అంటే మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను, సో రెండు మూడు సార్లు తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఏదైనా కొంచెం స్పెషల్ ఇట్లా ఈవెంట్ కానీ ఏదైనా అకేషన్ ఉంటే ఓకే, కానీ చాలా వరకు అయితే మేము అంత ప్రిఫర్ చేయము. సో అలా తినేటప్పుడు కొంచెం ఎక్కువ టైం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. తర్వాత మీరు చూసే ఉంటారు కదా స్టార్టింగ్లో పాయసం చేశాను, అండ్ ఆ తర్వాత పలావ్ కూడా పూర్తిగా నేనైతే చేయలేదని చెప్పచ్చు. నేను చేద్దామని అన్ని కట్ చేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంతలోనే నేను హంచ్ గారితో ఫోన్ మాట్లాడుకుంటా ఇంకా కొంచెం లేట్ అయిపోతుంటే సతీష్ కంప్లీట్ చేశారన్నమాట. బట్ ప్రాన్ పలావ్ అయితే మంచిగా కుదిరింది, ఎవరు చేస్తే ఏమి. బట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోలేకపోయాను కదా, నా ఫోన్ ఫుల్ బిజీ అనమాట, ఆ టైంలో మాట్లాడుతూ ఉన్నాను కదా, ఇంకా నాకు అందుకే వీడియో తీయటానికి అది కుదరలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. అండ్ ఈ డ్రెస్ మీకు కూడా తెలుసు కదా, హెచ్ఎండ్ఎంలోనో ఏమో తీసుకున్నాను, మీకు చూపించాను కదా తీసుకునేటప్పుడు. అండ్ జాకెట్ అయితే నాకు గుర్తులేదండి ఎక్కడ తీసుకున్నానో కూడా. ఎవరైనా ముందు ట్యాగులు కట్ చేసి ఆ తర్వాత వేసుకుంటారు. దానికి ఈసారి కెల్విన్ క్లెయిన్ వాడిని బతికిస్తున్నావు. ఏంటివి ట్యాక్స్? ఇంకేమున్నాయిలే, వెళ్ళిపో, వేసేసుకుంటావా పైన జాకెట్? అది కూడా ఇదైతే నిన్న నైట్ మేము చేసిన షాపింగ్ ఆల్రెడీ, షాపింగ్ డెకరేషన్ ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో చూసే ఉంటారులేండి. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇవైతే ఏవో సంథింగ్ ఎల్ఈడి లైట్స్ వచ్చే బెలూన్స్ అను, ఏదో సంథింగ్ అండి, అసలు అయితే లైటింగ్ బెలూన్స్ అనమాట. సో ఇవి ఎవరైనా తెచ్చుకుంటారేమో అని చెప్తున్నాను. అసలు ఏం లైటింగ్ లేదు, ఏం లేదండి. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, సో అంతగా అయితే ఎవరో అంటే పిల్లలు ఉండి ఆడుకుంటారు వాళ్ళు మంచిగా ఎగ్జైట్ అవుతారు అనుకుంటే తప్ప మామూలుగా డెకరేషన్కి అయితే అంతగా ప్రిఫర్ చేయాల్సిన అవసరమేం లేదు. ఆ లైట్ అసలు నెగ్లిజిబుల్ అన్నమాట. అది అండ్ ఇంకా ఈ బెలూన్ గార్లాండ్ అయితే నాకు బాగానే ఉందనిపించింది. కొంచెం సింపుల్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ బట్ అంత నిండిపోయింది కదా, లెటర్స్ కూడా అంత పెద్ద వస్తాయి అనుకోలేదు నేను. సో ఇలాంటిది ఒక్కడ తెచ్చుకుంటే మనం ఇంకేం డెకరేషన్ చేయాల్సిన పని లేదన్నమాట. యాక్చువల్గా నేను లవ్ షేప్ బెలూన్స్ దొరుకుతాయేమో అని వెళ్ళాను, బట్ అవి దొరకలేదు, అందుకే ఇంక ఇలా కాంప్రమైజ్ అయిపోయాను. ఈసారి మనం ముందుగానే అమెజాన్లో ఆర్డర్ చేసుకుందాం. బాగానే ఉంది డ్రెస్ అయితే, బాగానే ఉంది. ఒకవేళ నా ఫోటోలో ఎట్లున్నా బయటికి పద లేకపోతే ఆల్మోస్ట్ ఇంకేమన్నా అవ్వాలా నేను? అంతే అంతే అంతే, వాచ్ పెట్టుకుంటాను. జుట్టు పైకి అనుకోకపోయావా అనుకుంటా. నీ జాకెట్ బాగుందా, నా జాకెట్ బాగుందా? ఏంది నీదో బాగుందా, మన నాకెందుకు కొంపట్లేదు వైఫ్. ఓ ఇదే ఎంత సన్నిగా ఉంది. ఓకే లెట్స్ గో.
సో అలా మొత్తానికి మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము అండ్ స్టార్ట్ కూడా అయిపోయాం లేండి. అండ్ ఇందాక మీరు వినే ఉంటారు కదా, చాలా మంది నన్ను అడుగుతారు కదా ఎందుకు దివ్య ఎప్పుడు హెయిర్ అది పైకి ఎదుగుకొని వేసుకుంటావు అట్లా అని చెప్పి. మీరు ఇందాక చూసే ఉంటారు కదా సతీష్ చాలా వరకు నేను ఏం వేసుకున్నా ఫైనల్గా అయితే మాత్రం అది చెప్తాడు అనమాట, పైకి జుట్టు పైకి అనుకోపోయావా అట్లా అని చెప్పి. నాకేమో ఏమో బాగాలేదేమో అని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్లో అయినా పోయి చేంజ్ చేసుకుని వస్తాను. నేను ఇంకైతే మేము రెస్టారెంట్ దగ్గరికి కూడా వచ్చేసాము. దగ్గరికని ఎందుకన్నానంటే అక్కడ దగ్గరలో పార్క్లో ఉన్నాం అనమాట. అంటే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము, కాకపోతే అది ఫుల్ బిజీగా ఉంది. మేము ఆల్రెడీ టేబుల్ అది బుక్ చేసుకునే వచ్చాం కానీ ఇంకా ఖాళీ అవ్వలేదో లేకపోతే బిజీగా ఉందో మాకు తెలీదు. సర్లే అక్కడే ఏం వెయిట్ చేస్తాం నుంచొని అట్లా అని చెప్పి బయటకు వచ్చాం అనమాట. దగ్గరలో ఏదో పార్క్ ఉంటే ఓకే కొన్ని ఫొటోస్ అట్లా దిగొచ్చలే అని చెప్పి చాలా దగ్గరే లేండి. సతీష్ ఒకవేళ అయిపోతే కాల్ చేయమని చెప్పాడు, ఇంకా అందుకే బయటకు వచ్చాము. సో పార్క్ అయితే చాలా బాగుందండి, పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పార్క్ అంతా కూడా మీకు ఇందాక చూసే ఉంటారు కదా, మంచిగా లైటింగ్ పెట్టి అట్లా ఉందన్నమాట, చూడటానికి అయితే బాగుంది. అండ్ ఈరోజు మా సతీష్ డ్రెస్ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఐఎమ్ సో సారీ అండి, నాకు అప్పుడప్పుడు ఒకళ్ళు పెడుతున్నారు మా సతీష్ అని భలే అంటున్నారే అను, లేకపోతే అట్లా ఊరికే అట్లా వచ్చేస్తుందండి చెప్పడం వల్ల అలవాటు అయిపోయింది. కావాలనేది అనేది అయితే ఏం కాదు. అండ్ ఇంక ఇక్కడ అయితే రెస్టారెంట్కి అది కూడా వచ్చేసాము. సో నేను ఊరికే మీకు ఒకసారి అంతా చూపిద్దాం కదా అన్నట్లు చూపిస్తున్నాను అనమాట. నేను అంతగా అయితే వీడియో తీయను, అంటే అది కూడా మీరు చూసారు కదా అంతమంది జనం ఉన్నప్పుడు అయితే మాత్రం నేను అసలు తీయలేను అనమాట. బట్ ఆ రోజు కొంచెం ధైర్యం చేసి ఏదో తీశాను. సో ఈరోజు మేము వచ్చిన రెస్టారెంట్ పేరు అయితే కిరణ్స్ అనమాట. మేబీ ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసే ఉండి ఉంటుందిలేండి, ఇదైతే ఇండియన్ రెస్టారెంటే. అంబియన్స్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా పర్లేదు అని చెప్పొచ్చు. మెయిన్గా అయితే మీకు ఒకవేళ అంబియన్స్ కొంచెం బాగుండాలి అలా ఏమైనా ఇండియన్ రెస్టారెంట్స్లో చూస్తుంటే మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. యాక్చువల్గా నాకు కూడా తెలియదులేండి, నాకు మన సబ్స్క్రైబర్స్లోనే ఐ థింక్ స్నేహ అనుకుంటా తను నాకు ఇన్స్టాలో నేను హ్యూస్టన్ వచ్చిన కొత్తలో పింగ్ చేశారనమాట. సో హ్యూస్టన్లో ఏ రెస్టారెంట్స్ బాగుంటాయి అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా ఇచ్చారు, నేను అది స్క్రీన్ షాట్ తీసుకున్నా అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా అది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాను. నేను ఆల్మోస్ట్ తను చెప్పిన వాటిలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, మీరు ఇచ్చిన లిస్ట్ అయితే నాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కూడా, అంటే మాకు కూడా తెలియదు కదా. సో ఆ లిస్ట్ అయితే మాత్రం బాగానే హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడైతే ఈరోజు సతీష్ బర్త్డే కదా, సో అందుకని వాళ్ళు కాంప్లిమెంటరీ ఒక చిన్న కేక్ అది ఇచ్చారనమాట. యాక్చువల్గా మేము ఆల్రెడీ ఒక డిజర్ట్ అదే ఆర్డర్ చేసుకున్నాం, సేమ్ అనమాట ఇదే కేక్, అదే తెస్తున్నాడేమో అనుకున్నాను అనమాట. తర్వాత దాని మీద హ్యాపీ బర్త్డే అని రాసి ఉండేసరికి వీళ్ళకి ఎట్లా తెలుసా అనుకున్నాను. తర్వాత సతీష్ చెప్పాడు తను టేబుల్ అది ముందే బుక్ చేశాడు కదా, అది బుక్ చేస్తాను
చేసినప్పుడు అడిగారంట, అంటే ఏమైనా స్పెషల్ ఉందా అట్లా అని చెప్పి. అప్పుడు సతీష్ జస్ట్ బర్త్డే అని అట్లా రాశాడంట. సో అలా వాళ్ళకి అర్థమయ్యి ఇంకా తెచ్చిచ్చారు. సో ఈ కాంప్లిమెంటరీ కేక్ వచ్చాక అయితే మాత్రం మంచి హ్యాపీగా ఫీల్ అయ్యాయని చెప్పొచ్చు, ఇంకొంచెం నచ్చిందని చెప్పొచ్చు. అక్కడ ఇంకోటి చూస్తున్నారు కదా, అది మేము ఆర్డర్ చేసుకుంది అనమాట, రెండు సేమే. నాకైతే బాగా నచ్చింది, కేక్ అయితే బాగుంది. సో అదనమాట. ఒక చిన్న నోట్ ఏంటంటే, కొంచెం ప్రైస్ ఇవ్వండి. మామూలుగా ఎవరైనా మళ్ళీ నా వీడియో చూసి వెళ్తారేమో అని చెప్తున్నాను అంతే. బట్ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. నాట్ టూ మచ్, కొంచెం మనం వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఉన్నాయి అంతే. సతీషు ఏం చేసావు? చేస్తూనే ఉంటాం కదా. అంటావు కాదు ఎందుకు సతీషు, వాళ్ళని ఆడుకోమని అక్కడ వదిలేసావు. నేను ఒకటి రెండు సార్లు చెప్పా, చెక్ చెయ్యి. నేను చెక్ చేశాను, నేను ఇవాళ బ్యాగ్ కానీ ఏం తెచ్చుకోలేదు కదా. సో నేను నా ఫోన్ చూసుకున్నాను. సర్లే పోన్లే, ఏమైంది అంతే కదా. అంతే అమ్మా, మా ఆయన బీచ్ కి తీసుకెళ్ళమంటే రెస్టారెంట్ కి రెండోసారి తీసుకెళ్తున్నాడు. ఓ షిట్, ఇప్పుడు స్టాప్ చేయటం కూడా అనవసరం. ఓయ్యా, అండ్ ఇందులో ఇంకో గౌరవం ఏంటంటే గ్యాస్ కూడా అయిపోతుందంట. సరే గ్యాస్ కొట్టించుకుందాం అనుకున్నాం. ఆల్మోస్ట్ గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ కొట్టించడానికి డబ్బులు కావాలి కదా అన్న సంగతి గుర్తొచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. అంతేనా? సో అలా మళ్ళీ మేము రెస్టారెంట్కి అయితే తిరిగి రావాల్సి వచ్చింది. అంటే ఈరోజు తను కార్డు మర్చిపోయాడు అనమాట. ఎక్కువ నేను మర్చిపోతూ ఉంటాను, ఇంకా నాకు తిట్లు పడుతూ ఉంటాయి. బట్ ఈరోజు సతీష్ మర్చిపోయినా తిట్లేం పడలేదనమాట, బర్త్డే కదా అందుకని వదిలేసాను. మామూలుగా అయితే మనం కావాలంటే నెక్స్ట్ డే అయినా వచ్చి తెచ్చుకోవచ్చులే, కానీ అంటే మేము అప్పటికే సగం దూరం వెళ్ళిపోయాము. బట్ చూసుకుంటే ఆ సగం దూరం తిరిగి రావటమే బెటర్ అనిపించింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే దీనికే పనిలాగా పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే అంతా పోతుంది ఎందుకులే అని చెప్పి ఇంకా మళ్ళీ తిరిగి వచ్చాము. ఇది చాలా దూరం కూడా మా ఇంటి దగ్గర నుంచి. సో సతీష్ బర్త్డే అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అండ్ నేను ఇంకా ఈ వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను లేండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.